ఖచ్చితంగా ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా నూజివీడు ఎమ్మెల్యేగా ప్రతాపరావు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నూజివీడులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రతాప్ గారు నెరవేర్చారు. ఎందుకంటే మాకు నూజివీడికి మరి జిల్లాలోనే రాష్ట్రంలోనే బహుశా నేను అనుకోవడం రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీగా ఎంఆర్ అప్పారావు కాలనీని ఆయన టైంలోనే నిర్మించడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పటి నుంచో నూజివీడు అంటే తాగునీటి సమస్యకు బాగా ఇబ్బంది పడేవాళ్ళం. వేసవకాలం వచ్చిందంటే లక్షలాది రూపాయలు మంచినీటి ట్యాంకర్లకే మున్సిపాలిటీ ఖర్చు పెట్టేది, బాగా ఇబ్బంది పడేవాళ్ళం. మరి అలాంటి తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారంగా కృష్ణా జలాలని నూజివీడు నడిపించడంలో కూడా ప్రతాప్ అప్పారావు గారి కృషి ఉంది. అలాగే మరి అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికైన IIIT విద్యా సంస్థను నూజివీడులో నెలకొల్పడం కానీ, మరి మామిడి ముఖ్యంగా మాకు మామిడి పంట నూజివీడు అంటేనే మామిడి, అలాంటి మామిడి విదేశాలకు ఎగుమతి చేయడానికి తగ్గట్టుగా మ్యాంగో హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, అది ఇంకోటి మాకు ఇక్కడ మరి స్టేడియం నిర్మాణం కానీ, అది ఇంకా కోర్టు గొడవల్లో ఆగిపోయింది కానీ మరి స్టేడియం నిర్మాణానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. అలాగే మాకు అన్ని విషయాల్లో ఆయన మాకు రాజకీయాలకు అతీతంగా ప్రతాప్ గారి గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఆయన శంకుస్థాపన చేసిన ప్రతి పథకం ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.